వ్యూహం ఏంటి, ఎలా గెలవబోతున్నారు? వ్యూహం చెప్తే మీరు ప్రజలకు చెప్తారు కదా, నేను ఇట్లా చెప్తాను. ఇట్లా నేను జనాంతికంగా ప్రపంచానికి తెలిసేంత ఎట్లా చెప్తాను అనుకున్నారు. నేను నా వ్యూహం నాదే. ప్రజల్లో ఇప్పటి వరకు మీరు ప్రత్యక్షంగా లేరు, కానీ చాలా తక్కువ టైంలో మీకు సీట్ కేటాయించారు. ఈ టైం మీకు సరిపోతుందా? ఎవరికైనా ఇంతే 15 రోజులు టైం ఏంటి ఇప్పుడు? ఎందుకంటే మొన్న మంగళవారం నాడు ఫైనలైజ్ అయిపోయి, మంగళవారం బుధవారం నాడు అనుకో, బుధవారం నాడు 24th నాడు స్క్రూటినైజ్ చేసి ఓకే వీఆర్ యాక్సెప్టింగ్ యువర్ అప్లికేషన్ ఓకే నామినేషన్ అన్నారు. ఆ తర్వాత అందరికీ సమానమైన రోజులే కదా, అందరికీ సమానం. ఇప్పుడు కంఠశో షుట్గా పెట్టుకుంటే ఏం లాభం? ఇప్పుడు మూడు నెలల నుంచి మొత్తుకుంటే ఏంది, 2 నెలల నుంచి మొత్తుకుంటే ఏంది, అందరికీ మిగిలింది ఈ 15-16 రోజులే కదా. సో అది ఎంత బాగా మనం ఎంత చక్కగా మనం ప్రతి క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళగలము, ప్రతి గ్రాడ్యుయేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేయగలము, వాళ్ళందరూ ఇదంతా ఒక మంచి ఎక్స్పీరియన్సే అని అనుకుంటున్నాను. ఇప్పుడే లాస్ట్ మినిట్లో అని ఏమీ లేదు, అనేక సైలెంట్గా ఉన్నంత మాత్రాన లాస్ట్ మినిట్లో చెప్పినంత మాత్రాన దానికి కావాల్సిన ఆలోచన చేయలేదని అనుకోకండి. ఇప్పుడు భారతదేశం మొత్తం మీద గత 1 వీక్ నుంచి జరుగుతున్నటువంటి హ్యాష్ట్యాగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, జాబ్ 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 అని యువత మొత్తం అటే అడుగుతూ ఉన్నారు. నరేంద్ర మోడీని కావచ్చు, ఇంకెవరినైనా కావచ్చు. ఇటువైపు టీఆర్ఎస్ వాళ్ళు కూడా కొంతమంది, మొన్న కేటీఆర్ గారు కూడా అన్నారు జాబ్లు తెలంగాణ గవర్నమెంట్లో చాలా ఎక్కువ మందికి కూడా మేము ఇచ్చాము అని చెప్పేసి అని అంటున్నారు. కానీ రేపు చాలామంది మాత్రం యూత్లో ఇప్పటివరకు ఎక్కడ రిక్రూట్మెంట్ జరగలేదు. గత 6 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ చాలా తక్కువగా జరిగింది. కానీ ఇప్పుడు రిక్రూట్మెంట్ విషయం కొత్తగా గెలిచిన తర్వాత ఏం చేయబోతున్నారు, లేకపోతే ఇప్పుడు మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి భరోసా? తప్పకుండా నేను భరోసా ఇస్తాను. ప్రభుత్వంలో ఉంటాను కనుక నేను తొందరగా వేగంగా వాళ్ళ సమస్యలు ఒకటి వాళ్ళు సాల్వ్ చేసే ఒక అదృష్టం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అపోజిషన్ వాళ్ళు ఎమ్మెల్సీ మాట్లాడినంత మాత్రాన నెగ్లెక్ట్ చేయాలి, అది పట్టించుకోవద్దని అలా లేదు. అందరికీ సమాన అవకాశాలు, ఒకసారి ప్రజానాయకుడు అయిన తర్వాత, ప్రజలతో ఎన్నుకోబడ్డ తర్వాత అందరికీ సమానమైన అవకాశాలే ఉంటాయి వాళ్ళు మాట్లాడితే, వాళ్ళు చెప్పే మాటకి. కానీ నాకు కొంచెం ఇంకొంచెం వెసులుబాటు ఎక్కువ ఉంటుందేమో. తప్పకుండా ఎక్స్పీరియన్స్ ఉంటాయి, ఏది జెన్యున్ ఏది నాట్ జెన్యున్, ఏది నేను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవచ్చు, ఏది నేను సలహా ఇచ్చి బలవంతంగా కొంత ప్రెషర్ పెట్టి చేయవచ్చు అనే చిన్న అవకాశం నాకు ఎక్కువనే ఉంటుంది అందరికన్నా ఎక్కువ.